ఈరోజు చికెన్ కర్రీ అని తిన్నా. ఎట్లా అని తిన్నా చూడండి. రెండు ఆయిల్ పోసినా అల్లు ఉల్లిపాయలు వేసినా. ఎంత చిన్న కట్ చేసుకున్నాయి చూడండి. ఇదేంటి చికెనా ఇంత చిన్న చిన్న పీసెస్ కట్ చేసింది? ఇప్పుడు అన్నం వేసి చిన్నపిల్లల వంట ఇట్లుంటుందండి. అల్లం అది చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ప్రశాంతి ఫ్రై సూపర్ కర్రీ రెడీ అవుతుంది. చివరిగా కొత్తిమీర నాకేసుకొని దించేసుకొని తినడం. రండి ఫ్రెండ్స్, నా చికెన్ కర్రీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.